మెదక్ జిల్లా రామయ్యపేటలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల టీఎల్ఎం మేళా ప్రారంభించారు. విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో మౌలిక భాష అభివృద్ధి కోసం, గణిత సామర్థ్యాల సాధన కోసం ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనోపకరణాలను ఈ మేళాలో ఉపాధ్యాయులు ప్రదర్శించారు. రామయ్యపేటలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ టీఎల్ఎం మేళాలో భాషాభివృద్ధి మరియు గణిత సామర్థ్యాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనోపకరణాలు పలువురిని ఆకర్షించాయి. విద్యార్థులలో భాషపై పట్టు, గణిత సామర్థ్యాల సాధనపై పట్టు సాధించేందుకు ఈ ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయని రామయ్యపేట మండల విద్యాశాఖ అధికారులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు మరియు రామయ్యపేట మండలంలోని ఆయా పాఠశాలల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్వహిస్తున్నటువంటి టీఎల్ఎం మేళాలో భాగంగా ఈరోజు మెదక్ జిల్లా రామయ్యపేటలో పట రామయ్యపేట మండలానికి సంబంధించినటువంటి టీఎల్ఎం మేళా అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పట మూడు కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. మొత్తం 350 వరకు ఎగ్జిబిట్స్ రావడం అనేటటువంటి జరిగింది. ఇది పిల్లలకు టీచింగ్ లెర్నింగ్ అనేటటువంటిది ఈజీగా కావడానికి ఏ విధంగా ఉపయోగపడేటటువంటి మెటీరియల్ అనేటటువంటిది ఉపాధ్యాయులు పోటీ పడి తయారయ్యడం అనేటటువంటి జరిగింది. ఈ మండల స్థాయిలో ఎంపిక చేసినటువంటి దాదాపు ప్రతి సబ్జెక్టుకు ఒక 5 మొత్తం 20 చొప్పున జిల్లా స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ జిల్లా స్థాయిలో ఎంపికైనటువంటి వారు రాష్ట్ర స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పట్ల చాలామంది ఉపాధ్యాయులు మంచి పోటీతత్వంతో పాల్గొనడం అనేటటువంటి జరుగుతుంది. క్రియేటివిటీ ఉన్నటువంటి ఐటమ్స్ అనేటటువంటి ఇక్కడికి రావడం అనేటటువంటి జరుగుతుంది. ఇది కార్యక్రమం అనేటటువంటి సాయంత్రం వరకు కూడా సాగుతుంది. విద్యార్థులు కూడా ఇందులో కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో జిల్లాలో కూడా 28 డిసెంబర్ టీఎల్ఎం మేళా ప్రతి మండలంలో మండల స్థాయిలో జరుగుతుంది. దీనికి మండలంలోని అన్ని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలు తమ తమ బోధన అభ్యసన పరికరాలు, ఉపకరణాలు తీసుకొచ్చి మేళాలో ఉంచి ఈ ఒకరికొకరు టీచర్లు వీటిని అన్ని పరిశీలించుకొని వాళ్ళలో పోటీతత్వం పెంచుకోవడానికి ఉద్దేశించి మేళాను నిర్వహిస్తున్నాము. నూడల్ ఆఫీసర్గా నేను ఇక్కడ విద్యుత్ నిర్వహిస్తున్నాను.